నా పేరు ప్రసాద్. ఎక్కడ ఉంటారండి? పర్వతనగర్లోనే ఉంటాం. మన జేహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు కేసీఆర్ గారు పనితీరు ఎలా ఉందండి? ఎలా పనిచేస్తారు ఏంటి? కేసీఆర్ గారు అయితే పర్వాలేదు. ఇప్పుడు కనహోల్ మీద బెస్టే, పోయినసారి మీద అందరి మీద బెస్ట్. ఇప్పుడు డెవలప్ ఇదివరకు మీద బెస్టే. ఈ కేసీఆర్ గారు అయితే బాగా చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి అయితే కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఏమి కనవాళ్ళు ఎవరు వచ్చినా ఏమీ చేయరు, వీళ్ళందరూ చేసేవాళ్ళు ఏం కాదు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ఎవరో అందుబాటులో ఉంటారు? ఎవరో లేరు, అది మాత్రం లేరు, అది మాత్రం లేరు, ఎవరు లేరు. అంటే పని అంటే కేసీఆర్ అయితే బాగానే చేస్తున్నారు, కానీ వీళ్ళు ఎవరు సపోర్టింగ్ ఏమీ లేదు, అది మాత్రం. మీరు ఎవరు కోటేస్తారు? ఇప్పుడు మటుగా కేసీఆర్ అని అనుకుంటున్నాం. పేరు? నా పేరు కనకరాజ్ అండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ పర్వతనగర్లో ఉంటాను. జేహెచ్ఎం సెలక్షన్లో వస్తున్నాయి. కేసీఆర్ గారి పనితీరు డెవలప్మెంట్ ఎలా ఉంది? కేసీఆర్ గారి పనితీరు అయితే బాగానే ఉంది. కొద్దిగా కొంచెం రోడ్లే కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా ఏంటంటే అందరూ కూడా కేసీఆర్కి వేయాలని అనుకుంటున్నారు. తెలంగాణ రావాలి, తెలంగాణలో కేసీఆర్ గారికి వేయాలని అనుకుంటున్నారు అందరూ కూడా. ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఏ జరగడానికి కూడా కొంచెం కష్టం. అధికారం పార్టీలో ఉన్నదే వస్తేనే బాగుంటుంది కదా. అధికారం పార్టీలో ఉన్నది వస్తేనే కొద్దిగా పనులు జరుగుతాయి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరే పార్టీ వచ్చినా ఏదో నీకు ఈ ఎలక్షన్ అనేది జరిగిన తర్వాత కొంచెం టైంపాస్ అనేది చేస్తారు, కానీ జరగాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు పార్టీ వస్తేనే అధికారంలో ఉన్నది కాబట్టి ఏ చేయాలన్నా కొంచెం అవకాశం ఉండే డెవలప్మెంట్ కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జేహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మీ ఒపీనియన్? ఏ పార్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కేసీఆర్ గారు గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే మన దుబ్బాకలో గెలిస్తే గెలచొచ్చు, కానీ అది మనకు సంబంధం లేదు కానండి. ఇప్పుడు ఇదంటే తెలంగాణలో మాత్రం కంపల్సరీ కేసీఆర్ గెలుస్తారని అనుకుంటున్నారు చాలామంది కూడా. టాక్ కూడా అలాగే వచ్చింది. కేసీఆర్ గారు అయితే బాగా చేశారని ప్రజలు కూడా అనుకుంటున్నారు. మీరు ఎవరు కోటేస్తారు? నేనైతే కేసీఆర్ గారికి వేస్తాను కంపల్సరీ. నేను కూడా. పేరన్నా? పేరు రవి. ఎక్కడ ఉంటారు? పర్వతనగర్. ఇప్పటి వరకు అయితే ఈ బస్తీలు మాత్రం అభివృద్ధి పనులు, కమ్యూటర్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ బాగానే చేశారు. అట్లే ఇప్పుడు వరద బాధితులు కూడా కొన్ని డబ్బులు రాలేదు కానీ కొంతమందికి ఇచ్చారు. ఆన్లైన్ అప్లై చేసుకోమన్నారు, ఆ తర్వాత కూడా ఇస్తానంటున్నారు. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ పాలన బాగానే ఉంది. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో డెవలప్మెంట్ ఈ బస్తీలు మాత్రం రోడ్లు కానీ, కమ్యూటర్లు వసతులు కానీ బాగానే ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇక్కడ ఎలక్షన్లో టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఇక్కడ ఈ ఫాతిమ బేగం కార్పొరేటర్గా ఆమెకే ఓటేస్తాను. మీ పేరు? సింధు. ఎక్కడ ఉంటారు? పర్వత్ నగర్. ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓకే. కేసీఆర్ గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. అన్ని వరద సాయం వల్ల మాకు 10,000 ఇచ్చారు, అందరికి ఇచ్చారు. రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్లు అన్నీ బాగానే వస్తున్నాయి. ఇంకా వాటర్ ప్రాబ్లం ఇట్లా ఏం లేదు. కరెంటు కూడా బాగానే ఇస్తారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం. మీరు ఎవరు కోటేస్తారు? టీఆర్ఎస్ పార్టీకి. మీ పేరు? హసేన్. ఎక్కడ ఉంటారు? ఈ పర్వత నగర్. ఇప్పుడు జేహెచ్ఎం సెలక్షన్ వస్తున్నాయి కదా, కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉంది? కేసీఆర్ పని తీరు అంటే ఎలా పనిచేస్తున్నారు కేసీఆర్ గారు? సో కామ్ కర్తా బోరే నా క్యా కరిగే కారోబార్ హో రేనా కుచ్ భీ రక్షా చలా రే ధందా నీ ఓరా కిరాక నా కుచ్ భీ నహీ పరేషాన్ బచ్చే ఖానీ వాలే. డెవలప్మెంట్ కైసే? డెవలప్మెంట్ గిరాకి డ్రైనేజ్ వాటర్ సప్లై వో కైసా చే? వో సో డెవలప్మెంట్ తో అచ్చా హై, ఖానీ గిరాగా కుచ్ భీ నహీ హోరా. సైకిల్ రక్షా చలాతే పైసే నహీ మిల్ రే, వో 10,000 రూపే దే రే తో పైసే నహీ ఆయే, కుచ్ భీ నహీ ఆయే, దేనే వాలాంగ దియే నహీ. సో అభి ఆనే కే ఎలక్షన్ మే కౌన్ సా పార్టీ జీతేగా? जीतेगा केसीआर साहब को दे रहे हम तो भी, उनका मेहरबानी, उनको दुआ कर रहे हैं. हम आए तो जरा सब गरीब आदमी को देख रहे हैं, करेंगे बहुत बहुत शुक्रिया बोल के बोल रहे हैं आपको. और आप किसको डालेंगे वोट? केसीआर को डाल लेते. पेर ना कोटेश्वर. गायत्री ना साइड 3. జేహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉంది ఇప్పటివరకు? చాలా బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుంది. రోడ్లు కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఈ సంవత్సరం కూడా కంపల్సరీ, ఈ ఎలక్షన్లో కూడా కంపల్సరీ గెలవాలి, గెలిచి తీరుతాడు. ఎందుకంటే అందరి బలం కూడా ఉంటుంది.
కంపల్సరీ వస్తాడు. ఆయన చాలా పరిపాలన చాలా బాగుంది. ఇక ముందు కూడా ఆయనే ఉండాలని కోరుకోవడం. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మేము అనుకోవడం అయితే ఇదే గెలుస్తుంది, కేసీఆర్ పార్టీ గెలుస్తుంది. కానీ టఫ్గా బీజేపీ ఒకటి కొంచెం ఎంటర్ అయింది. ఏదైనా టీఆర్ఎస్ కొట్టుకుపోతుంది. మీరు ఎవరికి ఓటేస్తారా? నేను కంపల్సరీ టీఆర్ఎస్కి వస్తాను. మీ పేరు? నా పేరు శంకర్రావు. ఎక్కడ ఉంటారా? నేనుండే అవంతి నగర్ తోట. కేసీఆర్ది ఏముంది, రివర్స్ అయితే అయ్యింది అవ్వటం. జనాలకు కొంచెం చిరాగ్గా ఉంది. వాళ్ళకి కావలసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు డబ్బులు 10,000. 100% ఎవరికైతే అప్పచెప్పారో మీ సేవలో సబ్మిట్ చేసినవి తప్పితే, మిగతాయి మాత్రం చిల్లర కోట్లు కాడ వాళ్ళ సంబంధించిన వాళ్ళు తప్పితే ఎవరికి కూడా ఒక్కడికి కరెక్ట్గా జెన్యున్గా లేదు. రియల్గా ఒక 7 ఉన్నారు. కావాలంటే లైవ్ నువ్వు ఇస్తానంటే నేను ఇమీడియట్గా తీసుకెళ్ళి చూపిస్తా. దుర్గం చెరువులో మునిగిపోయిన వాళ్ళకి ఒక రూపాయి రాలేదు. బయట కొట్టుకాడ ఒడ్డును తిరిగిన వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికీ పిలుచుకుని మాత్రం ఇచ్చుకున్నారు. దీనికోసం మాత్రం వ్యతిరేకత కేవలం ఈ వరదల వల్లనే కేసీఆర్కి 40% ఓట్లు నాశనం అయిపోతాయి. యాంటీ అయిపోతాయి 100%. డెవలప్మెంట్ బాగుంది, కాకపోతే జనాల్లో మాత్రం వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఓ మెజార్టీ రాదు కానీ టీఆర్ఎస్ వద్ద. బీజేపీ. అన్న మీ పేరు? నా పేరు సామకొండలరెడ్డి. ఎక్కడ ఉంటారు? తులసినగర్. జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయండి. ఇప్పటివరకు కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? చాలా బాగుంది, మాకు సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు మా ఏరియాకు వస్తే ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మౌలిక వసతుల్లో వాటర్ కానీ, మంజిరా వాటర్ కానీ, లేదంటే కరెంటు కానీ, ఇంతకుముందు కరెంటు ఎప్పుడూ కటింగ్ ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కాంచి మా కరెంట్లో ఇక్కడ కటింగ్ లేదు. అలానే రోడ్లు కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్లు కూడా అన్ని, ప్రతి రోడ్డు కూడా ఇంతకుముందు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజ్ లైన్ అన్నీ మార్చి కొత్తగా మళ్ళీ ఆధునీకరించారు. డ్రైనేజ్ లైన్లు కూడా మళ్ళీ రోడ్లు కూడా వేయడం జరిగింది. మూడోది మొన్న ఇక్కడ వరద, ఎందుకంటే సున్నా చెరువు నుంచి మొదలు పెడితే కైతలాపూర్ చెరువు వరకు మొన్న వర్షాలకు కూడా చాలా ఇళ్లకు నీళ్ళు వచ్చాయి. అక్కడ కూడా ప్రతి వరకు చాలా వరకు బాధితులకి, వరద బాధితులు కూడా ప్రతి ఇంటికి 10,000 ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా మనకు ఆన్లైన్లో కూడా పెట్టుకోమని చెప్పి వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది కూడా ఉంది, వారు కూడా ఇస్తాను కూడా మొన్న ప్రామిస్ చేశారు. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు ఇన్ని పనులు చేసిన పార్టీ, ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా సభ్య గౌరవిస్తుంది కానీ ఇంతకుముందు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికారు. మ్యాక్సిమమ్ దాదాపుగా 80 నుంచి 90% వరకు అన్ని వర్క్లు కూడా అయిపోయినాయి. ఇంకా మిగతా 20% కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉంటే ఉన్న అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని కూడా కోరుకుంటున్నాను. అచ్యుతరెడ్డి. నేను తులసీనగర్ నివాసిని. యాక్చువల్గా నేను క్యాప్జిమ్నీలో ఐటీ ఇంజనీరు. కంపారిటేటివ్ బిఫోర్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ తెలంగాణ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నా తెలిసినంత వరకు అమెజాన్ అనేది ఇన్ ఇండియా ఇట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ బేస్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఇన్ తెలంగాణ ఓన్లీ. తెలంగాణలో భారీగా ఐటీ పెట్టుబడులు పెడుతున్నారని ఆశిస్తున్నాను. ఇంకా ముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కేటీఆర్ గారి వల్ల, దురదృష్టి వల్ల మరిన్ని ఐటీ సంస్థలు రాబోతున్నాయని ఆశిస్తున్నాను. ఏరియా వైజ్ అంటే కంపారిటివ్ టు ప్రీవియస్ గవర్నమెంట్స్తో పోల్చుకుంటే అన్ని లేటెస్ట్ టెక్నాలజీ లింక్ రోడ్స్ అనేవి కలిపాయి. ఎక్స్పెక్టెడ్లీ ఏంటంటే ఐటీ కారిడార్కి చాలా రోడ్స్ అనుకూలంగా ఉండడం వల్ల మా యొక్క జర్నీ అనేది చాలా సేఫ్గా, దగ్గరగా, చాలా కన్వీనియన్స్గా ఉందని నా అభిప్రాయం. Subscribe us and press the bell icon for more interesting updates.